అదే ఉత్సాహం, అదే టీవీ. అడుగులో అడుగు వేస్తూ, కదం తొక్కుతూ ముందుకు సాగుతున్న బహుదూరపు బాటసారి. ప్రజా సమస్యలే ఆయన ఆయుధం. ఒకటి కాదు, రెండు కాదు, వేల కిలోమీటర్లు నడుస్తూ ముందుకు సాగుతున్న ఆ జననేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నెల కాదు, రెండు నెలలు కాదు, ఏకంగా 8 నెలల పైమాటే. అడుగులో అడుగు వేస్తూ జననేతకు తోడుగా లక్షలాది అడుగులు ముందుకు వేస్తూ కదులుతున్నాయి జన సంద్రోహం. ఇరుపుల పాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప పాదయాత్ర 24న విజయనగరం జిల్లా దేశపాత్రుని పాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. ఈ సందర్భంగా భారీ పైలన ఆవిష్కరణ మరియు అదేవిధంగా బాబు పాలన అంతానికి అంకురార్పణ చేయడానికి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఓ మహాసంకల్పంలా ముందుకు సాగుతుంది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతూ, నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న జననేత పాదయాత్ర మలో మైలురాయిని దాటబోతుంది. వైఎస్ జగన్ పాదయాత్ర ఈ నెల 24వ తేదీన విజయనగరం జిల్లా కొత్తవలస దగ్గరలోని దేశపాత్రుని పాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరనుంది. ఈ సందర్భంగా అక్కడ ఓ భారీ బహిరంగ సభ నిర్వహించి పైలాన్ను ఆవిష్కరించబోతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్రకు అంతరాయం కలిగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని ఆయన ఆరోపించారు. పార్టీ శ్రేణులు వాటన్నింటినీ అధిగమించి పాదయాత్రను విజయవంతం చేశాయని సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాదయాత్రలో ఊళ్లకు ఊళ్ళు కదిలి వస్తున్నాయి. దేశంలోనే వైఎస్ జగన్ వంటి ప్రజాదరణ కలిగిన నేత మరొకరు లేరని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆయన పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణతోనే చంద్రబాబు పాలన అంతానికి అంకురార్పణ జరుగుతుందని పలువురు వైసీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ విజయం సాధించారని, గతంలో చంద్రబాబు పాలనను వైఎస్ఆర్ ఎలా అంతమొందించారో ఇప్పుడు అలానే వైఎస్ జగన్ పునరావృతం చేశారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. జననేత పాదయాత్ర ఇప్పటి వరకు 116 నియోజకవర్గంలోని 193 మండలాలలో 1650 గ్రామాల మీదుగా సాగింది. అదేవిధంగా 44 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో పాదయాత్ర జరిగింది. ఇప్పటి వరకు పాదయాత్రలో భాగంగా 106 సభలు, 41 చర్చా వేదికలు జరిగాయి. 269వ రోజు పాదయాత్ర దేశపాత్రుని పాలెంలోకి ప్రవేశిస్తుందని, అక్కడ 107వ బహిరంగ సభ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ బహిరంగ సభ వేదికగా రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, తద్వారా రాష్ట్ర ప్రజలకు నవరత్నాలను ప్రవేశపెట్టి రాజన్న పాలన తీసుకొచ్చే విధంగా ముందుకు సాగుతామని ఈ సభ తెలియజేస్తుంది. అయితే వైసీపీ నేత చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటి మరో చరిత్రను సృష్టిస్తుందన్నారు. సార్ మేము 4 కోట్లు బయటకు వేసేద్దాం. ఫస్ట్గా 40 చెప్పారమ్మా అందరూ.